మోనల్ ఈ మూవీ మీకు 100 ఫిల్మ్స్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది అన్నారు సో చాలా మంది ఆర్టిస్టులను మీరు ఇమిటేట్ చేశారు కూడా సావిత్రి గారు జెనిలియా గారు ఇలా చాలా మంది ఉన్నారు సో హౌ డు యు ఫీల్ అంటే ఏమైనా అబ్జర్వ్ చేశారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే వాళ్ళ ఫిల్మ్స్ కానీ అలా అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది యాక్చువల్లీ బిఫోర్ వి స్టార్టెడ్ షూటింగ్ మై ఫస్ట్ షాట్ వాస్ మై ఇంట్రొడక్షన్ సీన్ సో దట్ టైమ్ సర్ టోల్డ్ మీ ఐ వాంట్ దట్ బబ్లీనెస్ అండ్ దట్ క్యూట్నెస్ ఆన్ యువర్ ఫేస్ వెన్ యు ఆర్ డూయింగ్ యు నో వెన్ యు ఆర్ డెలివరింగ్ యువర్ డైలాగ్ వెన్ యు డూయింగ్ దట్ యు ఆర్ పుల్లింగ్ bull that time I want that so yeah we did so much homework for that and because of that feelings and that concept should be always there so we have to maintain that okay because of you have to feel that you know okay this you know connect with that scene we have to recall that so that's why we did so much hard, homework for that and practice for that so yeah we did okay alage background score kuda ఇలాంటి కామెడీ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే ఏ ఫీలింగ్ అయినా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కానీ కామెడీ అంటే వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది సో మీకు ఎలా అనిపించింది ఇది యాక్చువల్లీ ఛాలెంజింగ్ అండి ఆర్ఆర్ చేయటం రీ రికార్డింగ్ చేయటం ఎందుకంటే ఆల్రెడీ ఇందులో 100 సినిమాలు ఉన్నాయి సో యాక్షన్ సినిమాలు ఉన్నాయి దాంట్లో లవ్ సినిమాలు అన్ని స్పూక్ చేస్తాయి ఆ సినిమాని గుర్తుకు తెస్తూ దాన్ని కంటిన్యూస్ మనం ఏదైనా చేయాలి మనం చూపించి కొత్తగా ఏదైనా చేయాలి సో అవి అన్ని పెద్ద పెద్ద సినిమాలు అదే క్వాలిటీ మనం రీ రికార్డింగ్ లో తేవాలి సో సేమ్ టైం డైరెక్టర్ గారిని సాటిస్ఫై చేయాలి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి రీ రికార్డింగ్ సో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది రీ రికార్డింగ్ కి సాంగ్స్ కంటే కూడా ఎందుకంటే ఒకే సీన్ లో 4-5 సినిమాలు డైరెక్టర్ గారు క్రియేట్ చేశారు సో ఒకే సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ లీడర్ ఈ కంటిన్యూ కొన్ని సీన్ లో సో అన్ని సినిమాల్ని మనం గుర్తుకు తెస్తూ ప్లస్ మనం ఏం చేసామన్న మన ఎఫర్ట్ కూడా కనిపించాలి కంటిన్యూస్ మనం ఏదైనా కొత్తగా చేయాలి మ్యూజిక్ సస్టైన్ చేయాలి సో ఆ రెండు మెయింటైన్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడినా గానీ దాంట్లో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నా చాలా మంది ఫోన్ చేసి రీ రికార్డింగ్ గురించి ఓకే అలాగే ఈ మూవీ కాన్సెప్ట్ అండి అసలు ఫస్ట్ ఈ థాట్ మీకు ఎలా వచ్చింది అంటే 2 ఇయర్స్ ముందు ఐ మీన్ ముందు నుంచే మీకు ఇది థాట్ ఉండొచ్చు అంటే ఇప్పటికి సార్ ఇది యాక్చువల్ గా రీమేక్ అండి కాన్సెప్ట్ తమిళ్ నుంచి తీసుకున్నాం మనం అంటే ఫస్ట్ టైం ఇండియన్ లాంగ్వేజెస్ లో తమిళ్ లో టచ్ చేశారు దీన్ని ఓకే అంటే సూపుల్ పార్ట్లీగా వచ్చినాయి ఫుల్ లెంగ్త్ చేయడం అనేది అంటే హాలీవుడ్ లోను వీటిలోను ప్యారడీస్ ఉన్నాయండి ఫోక్ ఫిల్మ్స్ ఉన్నాయి బట్ ఇండియన్ లాంగ్వేజ్ లో ఎవరు టచ్ చేయలేదు అది ఫస్ట్ టైం తమిళ్లో అముదన్ సిఎస్ అముదన్ అని ఆయన కొత్త కాన్సెప్ట్ తో వచ్చాడు ఆయన యాడ్ ఫిల్మ్ మేకర్ యాక్చువల్లీ సో అది వాళ్ళు 3-4 crores బడ్జెట్ లో చేస్తే అది 15 crores దాకా కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసినట్టు వెరేజ్ మన తెలుగుకి తేవాలని చేయాలని చాలా మంది అనుకున్నారు బాగుంది ఇది ఫ్రెష్ గా ఉంది కాన్సెప్ట్ కొత్తగా ఉంది ట్రై చేస్తే బాగుంటది అనుకున్నారు కానీ వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అడ్డొచ్చినాయి కాన్సెప్ట్ బాగుంది బట్ వాళ్ళ సినిమాలు నేటివిటీకి చేసుకున్నారు వాళ్ళ హీరోలు వాళ్ళ డైలాగులు వాళ్ళ సినిమాలు సో అది మనం ఎలాగ చేస్తాం యాజ్ ఇట్ ఈజ్ చేయలేం మళ్ళీ ఫ్రెష్ గా చేసుకోవాలి సో స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ మళ్ళీ కథ చేసుకోవాలి మళ్ళీ స్క్రీన్ ప్లే చేయాలి మళ్ళీ దానిలో డైలాగ్స్ అన్ని మారిపోతాయి ఓన్లీ ఆ ఇమిటేట్ చేయడం రీమేక్ అని చెప్పలేము మనం జస్ట్ ఐడియా కాన్సెప్ట్ మాత్రమే తీసుకున్నాం అండి దాన్ని కాన్సెప్ట్ మాత్రమే తీసుకున్నాం అంటే ఆల్మోస్ట్ 10-20% ఒరిజినల్ యూజ్ అవుతుంది మిగతా 70-80% మనం రీవర్క్ చేసుకున్నాం సో ఆ ఎఫర్ట్ ప్రూఫ్ఫుల్ గా వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది తేడా వస్తే మిస్ఫైర్ అవుతుంది సో అందువల్ల ఏంటంటే కాన్సెప్ట్ కొత్తదనాన్ని నమ్మి మనం దాని మీద హార్డ్ వర్క్ పెట్టడంతో రెండు వర్కౌట్ అయినాయి సో ఫైన్ ఆర్టిస్ మాక్సిమం ట్రై చేసాం అల్టిమేట్ ట్రై చేసాం సో అంటే బడ్జెట్ వైజ్ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి అంటే చెప్పాలంటే దీనిలో గ్రాఫిక్స్ ఉన్నాయి ఒక పెద్ద సినిమా చేసినంత గ్రాఫిక్స్ ఉన్నాయి కామెడీ బుల్లెట్ ఫైర్ చేస్తే విలన్స్ హీరో బుల్లెట్ ను పట్టుకొని నోట్ తో నవలేసి మళ్ళీ వాళ్ళ మీద ఫైర్ చేస్తాయి సో ఇది అనుకోవడం చాలా ఈజీ సో దాన్ని క్రియేట్ చేయాలి టైం ఎంత టైం పడుతుందండి సీజీ వర్క్ చేయాలి దాని బిల్స్ ఎంత వస్తాయి మొత్తం 42 pages బిల్లు ఇంత పెద్ద బడ్జెట్ అనమాట సీజీ వర్క్ సో ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఎఫైర్ అయింది మేకింగ్ సాంగ్స్ ఎంత క్వాలిటీగా పెద్ద హీరోల సాంగ్స్ రేంజ్ లో తీసాం క్వాలిటీగా సో వాటన్నిటి కూడా 30-40 lakhs ఒక్కొక్క సాంగ్ కి ఈచ్ సాంగ్ కి స్పెండ్ చేసాం అంటే ఇంకొకళ్ళు అయితే దీన్ని బడ్జెట్ ని బిజినెస్ ని
దృష్టిలో పెట్టుకొని చేస్తే ఈ ప్రాజెక్ట్ చేయలేరండి. నేను లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ గా తీసుకుని డెడికేషన్ తో ఎట్ ఎనీ కాస్ట్ అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇంపార్టెంట్ అనేది మైండ్ లో పెట్టుకుని చేశాను కాబట్టి ఈ సినిమా చేయగలిగాను. ఈక్వేషన్స్ వేసుకుంటే ఈ సినిమా చేయలేరు తీయలేరు కూడా. ఐ థింక్ ఈ సినిమాలో అన్ని విషయాల్లోని 100% ఎఫర్ట్ పెట్టినట్టున్నారు ఎ టు జెడ్ నో డౌట్. అలాగే మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. కాస్ట్యూమ్స్ శారీస్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ సాంగ్స్ లో వేరే కాస్ట్యూమ్స్. సో హౌ డు యూ మేనేజ్? లైక్ పర్ఫెక్షన్ షుడ్ బి ఆల్వేస్ దేర్ ఇఫ్ యూ వాంట్ టు డూ గుడ్ వర్క్ అండ్ సర్ వాజ్ యు నో నెవర్ కాంప్రమైజ్ హీ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యు నో బిఫోర్ యువర్ స్టార్ట్ సాంగ్ జరా జరా హీ ఆల్వేస్ కేమ్ బిఫోర్ మేటర్ బిఫోర్ టుమారో వీ హ్యావ్ అ షూటింగ్ సో యు నో ఐ గాట్ డ్రెస్ టుడే సెల్ఫ్ బై ఫిట్టింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ చేంజెస్ సో డూ ఇట్ టుడే బికాస్ ఆఫ్ వెన్ వీ ఆర్ గోయింగ్ ఆన్ సెట్ దట్ టైమ్ వీ డోంట్ వాంట్ ఎనీ డిఫికల్టీ ఆర్ ప్రాబ్లమ్ విత్ కాస్ట్యూమ్ అండ్ ఆల్. So sir, make everything perfect in before that. So you know, throughout movie, not even song, we enjoy a lot. Matlab, I love that Savitri wala getup. Yeah, it was new for me. So for that, I used to go for that Google. Black and white body language also, you know. Yeah, because of we need and each and everything. Whatever we taking, you know, we want that perfection, you know. Like before, like 60s, 70s heroes, they want to do too much body language like this. They are like always very calm and stand like that. So yeah, we did so much hard work for that. I think it's our first Telugu film as a release. First, my debut. It's our interview is second interview, but first Telugu. First debut movie. Yeah, it's my debut movie. Okay. Okay. So it's super hit. Yeah, it's super. Duper hit. Now you can say next time we meet, it will be blockbuster. Duper 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 hit. Yeah. Okay. Alage ee movie ki Alla Naresh garu. Yeah. Ela ayyindandi selection asli combination entante ee movie lo entante prathi okka malupu kuda oka anukokunnaga jariginda anukuni jariginda gaani Alla Naresh garu selection. Everything was planned and everything was planned. Judgment. ఇది ఈ కమిట్మెంట్ ఉంటే ఈ అవుట్పుట్ వస్తుంది అన్న జడ్జిమెంట్. సో అమ్మాయికి ఫస్ట్ డే అగ్రిమెంట్ రోజే చెప్పాను దిస్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ దిస్ యువర్ కెరీర్ విల్ బి వెరీ గుడ్. Even though, you know, I did 2 movies after that I signed this project and that time sir told me, you know, Munal, you don't have to think about anything. Okay. This will be your debut movie. This is the word. This will be your debut movie. This is gonna first release, okay? Okay. Don't worry, you just sign. You don't have to think anything. So I said that positivity, you know, sir is very positive. Positivity, hard work and perfection. So everything, you know, come out like. So it's like a rocking. నరేష్ గారు విషయానికి వస్తే మేము ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు సూటబుల్ ఆర్టిస్ట్ అంటే ఇంతకు ముందు తను ఇమిటేషన్స్ స్పూఫ్స్ కొన్ని చేస్తున్నారు కనుక విషయం ఏంటంటే ఆయన చేస్తే ఏ హీరో ఏమనుకోరండి నరేష్ గారు స్పెషల్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందండి తనకి ఎందుకంటే తన క్యారెక్టర్ అందరికీ తెలుసు అందరితోనూ సరదాగా ఉంటాడు ఎవరిని నొప్పించడు ఎవరిని హర్ట్ చేయడు అలాగే పెద్ద హీరోలతో కూడా మంచి ర్యాపో మెయింటైన్ చేస్తాడు వాళ్ళని ఇమిటేట్ చేసినా కూడా నరేష్ గారిని ఎవరు ఏమనుకోరు ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా సరదాగా తీసుకుంటారు మన హీరోని నరేష్ ఉంటే చెప్పాలంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టారండి అల్ల నరేష్ గారికి పెద్ద హీరోలకు పెట్టినట్టు అది ఎవరు పెట్టారు తెలుసా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ పెట్టారు అంటే మహేష్ బాబు గారికైనా కట్అవుట్స్ పెట్టేది నరేష్ కు ఎందుకు పెట్టకూడదు అది క్యాప్షన్ వేసి మరి అదే అంటే అవునండి మా హీరోతో పాటు నరేష్ కూడా మేము లైక్ చేస్తాము అని చెప్పి ఇది చూసేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వచ్చి మా హీరో కూడా మాకు కూడా నరేష్ అంటే ఇంట్రెస్ట్ అని అందరు హీరోల ఫ్యాన్స్ నరేష్ గారి సినిమా లైక్ చేస్తారండి సో దాట్ మాకు అదొకటి అడ్వాంటేజ్ ఇంకొకళ్ళు ఫ్రెష్ గా ఎవరన్నా చేస్తున్నారు ప్రెజిడీస్ ఇవన్నీ ఏమి ఉండకుండా నరేష్ గారిని అందరూ సరదాగా తీసుకుంటారు ఇప్పుడు మన ట్రెడిషన్ లో మిమిక్రీ అనేది ఒక భాగం అండి సో ఏదైనా అకేషన్స్ జరుగుతున్నప్పుడు అందరు కూర్చున్నప్పుడు సెలబ్రిటీలు వచ్చినప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ లిమిటెడ్ చేస్తుంటారు వాళ్ళు కూడా అది సరదాగా తీసుకుని ఉంటారు సో దట్ అలాంటిదేనండి ఇది కూడా సో ఎవరిని నేను పర్సనల్ గా టార్గెట్ చేయకూడదు వాళ్ళని వాళ్ళ ఇమేజ్ ని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ ఫ్యాన్స్ ని హర్ట్ చేయకూడదు అని ఫస్ట్ డే ప్రిపేర్ అయ్యాము ఇద్దరం నరేష్ గారు నేను డిసైడ్ చేసుకున్నది అది ఎక్కడ ఏ మాత్రం డోస్ పెరిగినా కూడా ఇది వద్దు
ఎవరైనా హట్ అయితే ఇది మనకు మంచిది కాదు మన సినిమాకి. ఎందుకంటే రేపు పొద్దున ఫేస్ టు ఫేస్ మనం చూస్తున్నప్పుడు అది బాగోదు. ఎందుకంటే హెల్దీ ఇండస్ట్రీ ఇది, ఒకళ్ళని ఒకళ్ళ ఇమేజ్ తో మనం ఆడుకోకూడదు అండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సాధించుకున్న ఇమేజ్ అది అని చెప్పి డిసైడ్ చేసుకుని అట్లా కాన్షియస్ గానే వర్క్ చేసాం. సో దట్ ఈ రోజు ఏంటంటే ట్రైలర్ కానివ్వండి సినిమా కానివ్వండి ఆ స్టార్స్ ఒకటికి 10 సార్లు చూసి వాళ్ళే నవ్వుకుంటున్నారు. కాంప్లిమెంట్స్ అండి. ఎవరైనా పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ ఇమిటేట్ చేశారు కదా ఎవరైనా? అవునండి. అంటే నేను యాక్చువల్ గా మాకు కళ్యాణ్ బాబు గారిని నేను ఆడియో ఫంక్షన్ కి పిలుద్దాం అని వెళ్ళాను. యాక్చువల్ గా ఆడియో ఫంక్షన్ లో ఆయన యాక్చువల్ గా రాలేకపోయారు కానీ, బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఈ ట్రైలర్ చూసి బాగా ఎంజాయ్ చేశారని మా ఫ్రెండ్స్ వాళ్ళు మన గణేష్ వీళ్ళంతా చెప్పారు. సో దట్ ఎన్టీఆర్ గారు వీళ్ళంతా ఇట్లీలో చూసి నవ్వుకున్నారు. శ్రీను వైట్ల గారు అయితే ఒక మ్యారేజ్ లో కలిసి నాకు చాలా బాగుందండి ట్రైలర్ అని చెప్పారు. కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు. రాజమౌళి గారు అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్వీట్ చేశారు. సో మా సెలబ్రిటీస్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా సరదాగా తీసుకున్నారు దీన్ని. సో నో ఇష్యూస్ అనమాట. వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ థింగ్ ఓంకార్ ఉన్నాడు మా బ్రదర్ లాగా, ఆయన శ్రావణ్ వీళ్ళంతా మా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. సో వాళ్ళ సెట్ ఇచ్చారు మాకు షూట్ చేయడానికి. ఆయన మీద ఒక సీన్ ఉంది ఇమిటేషన్. ఆ సీన్ హిలేరియస్ గా పండింది అనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. సో అది కానీ వీళ్ళందరూ కూడా అండి చాలా ఈజీగా తీసుకున్నారు లక్కీలీ. సో వీఆర్ లక్కీ అనఫ్ అండి. ఆ విషయంలో ఎవరిని హట్ చేయకుండా నొప్పించక తాను ఒక్క అనే రేతిలో బయట పాజిటివ్ అట్మాస్ఫియర్ అండి. ఏంటంటే అంత హ్యాపీగా ఉన్నప్పుడు పాజిటివ్ అట్మాస్ఫియర్ ఒకటే సార్, మన ఇంటెన్షన్ తెలిసిపోతుందండి. ఎవరికైనా సరే సరదాగా కామెడీ క్రియేట్ చేయడం కోసం నవ్వుకోవడం కోసం చేసిన ప్రయత్నం తప్ప ఎవరిని నొప్పించడం కోసం కాదనేది అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే నేను కానివ్వండి నరేష్ గారు కానివ్వండి అలాంటి కాన్ఫ్లిక్ట్ జోలికి వెళ్లే పర్సన్స్ కాదండి. సరదాగా మా పని ఏదో మేము చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం తప్ప మేము ఇంకొకళ్ళ ఇష్యూ జోలికి వెళ్లే వాళ్ళం కాదు మేము ఇద్దరం కూడా. సో దట్ చేసే పర్సన్స్ ని బట్టి కూడా ఏంటంటే వాళ్ళు దానికి రియాక్షన్ ఉంటుందండి. సో దట్ ఆ రకంగా స్టార్స్ కి పర్టికులర్ గా వాళ్ళ ఫ్యాన్స్ కి వాళ్ళందరికీ ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ మేము ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఓకే. అలాగే మోనాల్, ఇంత అంటే యాక్చువల్లీ ఇంతకు ముందే నేను చెప్పాను కామెడీ పండించడం అనేది ఏంటంటే మనకి తెలుగు యాక్సెంట్, మన తెలుగు నేటివిటీ తెలిసిన అమ్మాయిలకే కష్టం. అలాంటిది మోనల్ వేరే అంటే తెలుగు అంత బాగా రాని అమ్మాయి. సో ఎలా తను ఎలా చేసింది అండ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు తను? అంటే తనకి ఈజ్ ఉందండి, మంచి పర్సనాలిటీ ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కనుక లాంగ్వేజ్ అనేది తనకు డిఫికల్టీ. ఇప్పుడు మనం వెళ్ళి వేరే లాంగ్వేజ్ లో ఏదైనా డైలాగ్ చెప్పాలన్నా పెర్ఫామ్ చేయాలన్నా కూడా ఇదే పరిస్థితి. కాకపోతే మాకున్న టైం లిమిట్స్ తో సీనియర్ ఆర్టిస్టులు అందరూ, సో తను కొత్తగా డైలాగ్ ప్రాక్టీస్ చేయాలి, డైలాగ్ కాన్షియస్ అవ్వచ్చు, ఒక్కొక్క చోట ప్రాబ్లం రావచ్చు, అదే డిఫికల్టీ. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే నాకు ఇది తెలిసినా సరే కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యేవాడి నేను. సో ఆ ప్రెషర్ తన మీద పడింది. ఈవెందో ఏంటంటే తను మేనేజ్ చేసేది, హట్ అయ్యేది కాదు. సో కాదమ్మా ఇది అందరూ వెయిటింగ్ వీళ్ళంతా, వాళ్ళు కొంచెం విసుక్కునే అవకాశం ఉంది. అంటే ఒకటికి రెండు సార్లు మనం చేస్తున్నప్పుడు సీనియర్ ఆర్టిస్టులు కదా, ఆ ఫస్ట్ టైం వచ్చే జోష్ అన్ను ఫస్ట్ టేక్ లో ఆ ఇది మళ్ళీ రిపీట్ చేసినప్పుడు రాదు. ఇది కామెడీ కాబట్టి కామెడీ అనేది ఆ టైమింగ్ టక్కున క్యాచ్ చేయగలిగితే బాగుంటుంది. బట్ ఏంటంటే తను హార్డ్ వర్క్ చేసేది పాపం. ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం విసుక్కున్నా కూడా అది ఎప్పుడు ఫేస్ లో చూపించేది కాదు. ఆ రకంగా లక్కీ. ఎందుకంటే కొంచెం హట్ అయ్యారు అనుకోండి, ఆర్టిస్ట్ హట్ అయితే ఆన్ స్క్రీన్ కష్టం అండి, అది ఫేస్ లో తెలిసిపోతుంది. బట్ చాలా ఈజీ గోయింగ్ వాళ్ళు ఏది లోపల పెట్టుకోదు. సో అందువల్ల అది తనకి ఆ ఈజ్ తనకి హెల్ప్ అయిందండి. ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్స్ట్రాడినరీ. అది పేరు కూడా లుక్ లైక్ తెలుగు గర్ల్ ఫేస్ అండ్ ఐస్. యా డెఫినెట్లీ, ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ మ్యాచ్ అయిపోయేటట్టు ఉంటుంది.